నాకెందుకో ఈ కేసులో అమ్మాయి తప్పేం లేదనిపిస్తుంది సార్. జనార్దన్ సార్, నువ్వు నాకు జూనియర్వా, నేను నీకు జూనియర్నా? సార్, నేనే మీకు జూనియర్ సార్ కదా. అవును, ఆ అమ్మాయిదే తప్పు అంటూ నేను 2-3 రోజుల్లో వాడికి విడాకులు ఇప్పిపోతుంటే ఆ అమ్మాయిదేం తప్పులేదంటావేంటి? లేదు సార్. అక్కడ నువ్వు బట్టేవేంటి సార్? లేదు కదా. లేదు సార్, ఎక్కువ టాలెంట్ చూపించద్దు, కేసు వివరాలు చూడు. అలాగే సార్. ఏమండి, మేజర్ అన్నయ్య వచ్చారా? అవునయ్య. కానీ కానీ ఏమైంది? వాళ్ళ ఆవిడ వాళ్ళ పెద్దమ్మాయి చనిపోయారంట. అయ్యో, ఎప్పుడు, ఎలాగా? అక్కో కథని ప్రేమించింది, అమ్మ కాదంటే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతే తెలిసింది అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని. అతను పెట్టే కష్టాలు భరించలేక తిరిగి ఇంటికి రాలేక అక్క సూసైడ్ చేసుకుంది. ఈ కాలం పిల్లలు ఎలాగే తయారవుతున్నారు? ప్రేమ దోమ అని 5 ఏళ్ళు కనిపించిన తల్లిదండ్రులను వదిలేసి నిన్నగాక మొన్న పరిచయం వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. నా దృష్టిలో పెళ్ళి అంటే పెద్దవాళ్ళ అంగీకారంతో జరిగేది. పెద్దవాళ్ళని కాదని గుళ్ళు, గోపురాలు, చర్చి, మసీదులు, రిజిస్టర్ ఆఫీసులు, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. కానీ రేపు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ కనిపించని దేవుడు కాదు కదా, సాక్ష్యం ఉండి సైన్ చేసిన ఫ్రెండ్స్ కూడా సరిదిద్దరు. అదే పెళ్లి పెద్దల సమక్షంలో జరిగితే బాధలు పంచుకోవటానికి, సమస్యలు తీర్చడానికి అందరూ ఉంటారు. అందుకే నా పెళ్లి విషయంలో మాత్రం డెసిషన్ మా నాన్నదే. ఎంత జరిగినా మేజర్కి బుద్ధి రాలేదు. కనీసం ఆ 2 కూతురునైనా ఆక్షన్లో పెంచాలా? ఫ్యాషన్ డిజైన్ చేయించాడంట, ఆ అమ్మాయితో ఉద్యోగం చేయిస్తాడు. ఆడపిల్లలు అనేసరికి ఆంక్షల్లో పెంచాలా? ఏ, మగపిల్లలు మాత్రం తక్కువ తిన్నారా? కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది మన కుమారుడు ఉన్నాడు సాక్ష్యం. చచ్చెంత టాలెంట్ ఉంది, కంప్యూటర్లో ABCD తెలియని నేనే ఆపరేటింగ్ సిస్టమ్ చేయడానికి ట్రై చేస్తుంటే మనోడు మాత్రం రోడ్డు మీద ఫైటింగులు చేస్తూ టైం పాస్ చేస్తున్నాడే. వాడికి బాధ్యత లేదు, ఉద్యోగం చేయడు, ముఖ్యంగా మనం చెప్పిన మాట వినడు. చెప్పాను కదా, పెళ్ళి అనేది పెద్దవాళ్ళ మ్యాటర్, కెరీర్ గురించి నాకు మాత్రమే తెలుసు. అది చెప్పినా ఎవరికీ అర్థం కాదు. చెప్పడం కన్నా చేసి చూపించడం కరెక్ట్ అనేది నా పాలసీ, అంతే. మా వాళ్ళు మరి దారుణం తల్లి, వాళ్ళిద్దరు కొట్టుకోవడం తప్పిస్తాను, కనీసం మా వాడిని హీరో చేద్దామని, ఏ లెజెండ్ గాను సెలబ్రిటీ గాను ఇండస్ట్రీలో నిలబడదామని ఆ ఆలోచనే లేదు. ఏంటి చేసేది? నిన్ను నిలబెట్టాలంటే కావాల్సింది సపోర్ట్ కాదు, స్టూల్. ఏమైందిరా నీకు? కట్ చెప్పద్దు, నాన్న నవ్విన సినిమాలే సిల్వర్ జూబ్లీ ఆడతాయి. నువ్వేంట్రా ఫినాయిల్ తాగినట్టు ఫేస్ పెట్టావు? ఏంటి విషయం నీకు తెలీదా? ఈ లవ్ మ్యాటర్ ఇంట్లో మొత్తం లీక్ అయిపోయింది. ఇంకేంటి హ్యాపీగా? ఏంటి హ్యాపీ, వీడు అమ్మాయిని ప్రేమిస్తే వీళ్ళ నాన్న ధనలక్ష్మిని ప్రేమిస్తున్నాడు. ధనలక్ష్మి అదే క్యాష్ మహాలక్ష్మి. ఓ, ఒకసారి మాట్లాడి చూద్దాం. ఏంటి మాట్లాడేది, వీడు చేస్తానని బెదిరిస్తే వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో లెక్క వస్తూ కూర్చున్నాడు. అయితే ఆలోచించాల్సిన మ్యాటరే. మ్యాటర్ అంటే గుర్తొచ్చింది, ఒకటి 1,000 రూపాయలు ఇస్తే క్యారెక్టర్ పక్క అని చెప్పాడు. రే, 1,000 రూపాయలు ఉంటే ఎవరా? అర్థమైందిరా, మిమ్మల్ని బతిమాలే కన్నా మా నాన్న బతిమాలమే నయ్యం. నాన్న, ఈ సృష్టిలో అంతా సమానమే, ఆడ మగ ఈ తేడాలన్నీ మనం సృష్టించుకున్నాము. భర్త ఏమిటి, భార్య ఏమిటి, బెడ్రూమ్ ఏమిటి, శృంగారం ఏమిటి, ఇవన్నీ మొదట్లో ఉన్నాయా చెప్పు. ఎత్ర నార్యేషు పూజ్యంతి రమంతి తత్ర దేవతా, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని కదా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక స్త్రీని గౌరవించిన వాడు గౌరవార్హుడు కాదు. అంచేత ఎప్పుడూ స్త్రీని గౌరవించాలి. చెవిలో పువ్వు, చేతిలో పుస్తకం ఉన్నంతవరకే నేను భక్తుణ్ణి. గెటప్ మారిందంటే మొగుణ్ణి. కాఫీ ఏంటో చూస్తున్నావు, కాఫీ. ఎంతసేపే కాఫీ తీసుకురావడానికి, మొగుడి మాట అంటే అంత నిర్లక్ష్యమా? చంపేస్తానే అనుకున్నావు, ఇవో. ఏమే, అసలు ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా? బుద్ధున్నవాడు ఎవడన్నా నిన్ను పెళ్లి చేసుకుంటాడా? మరి మీరు చేసుకున్నారు కదండి. సెటైరా, చంపేస్తానేమనుకున్నావో? ఎందుకండి, ప్రతిరోజు నన్ను హింసిస్తున్నారు మీరు. హింస? నేను నిన్ను హింస పెడుతున్నాను? అవును. పెట్టాల్సిన హింస అంతా నువ్వు పెట్టి పైగా నన్ను అంటున్నావా? పోరా బ్రబా, రా, కప్పేవాడు దశ పోతాడే ఇప్పుడు. బో నానోయ్,
అసలు హింస ఇప్పుడు స్టార్ట్ అయింది. నానా మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నేనేమన్నా ఈగనా దోమన ఇల్లు అంతా వెతకడానికి చోకేస్తున్నానా? సుల్లాపి స్ట్రైట్ గా పాయింట్ కూడా అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి. 1000 పైసలు కూడా ఇవ్వను. నా మాట వినవా నానా? నీ కొడుకు హీరో అవడం నీకు ఇష్టం లేదా? నువ్వు హీరో అయితే నాకేట్రా లాభం? ఎంత మాట అన్నావు నానా. ఒక హీరో కొడుకుని హీరో పుడతాడని నమ్మకాన్ని నేను ట్రై చేస్తుంటే నాకేం లాభం అంటావా? నేను హీరోనా? నిన్న కంపెనీకి వెళ్ళానా? ఇప్పుడు ఆపని కూడా పెడతావా? ఆ కంపెనీకి కాదు, సినిమా కంపెనీకి. చిరంజీవిలో స్టెప్ వేసేవాడు అంటే చెప్పు. ఏజ్ ఎక్కువైనా పర్వాలేదు, హీరో కన్ఫర్మ్ అని చెప్పారు. నాకు ఒక్క స్టెప్పే వచ్చు కదరా. ఆ ఒక్క స్టెప్ చాలానా నీ టాలెంట్ ప్రూవ్ చేయడానికి? నానా ఆ స్టెప్ ఏవా? సరే తీ. ఏది స్టూల్ తీరా, మోకాళ్ళ తగలదు. కేంద్ర మ్యూజిక్ ఈ మాత్రం సరిపోద్దంటావా? సరిపోద్దా? ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోద్ది. ఇందాక ఎంత రెండు అడిగింది? 1000. జేబులో ఒకరు తీసుకోపో. థ్యాంక్స్ బంటిగా. ఓ బంటిగా, నీ బాబు పుణ్యమని హీరో ఛాన్స్ కన్ఫర్మ్ అయిందిరా, పండగ చేసుకో. యా.